ఈ మనోళ్ళు ఎవరైనా సర్కార్ దవాఖానలో షరీక్ అయితే చూస్తాను పోవాలంటే 1,25,000 కండిషన్లు పెడతారు దవాఖానా సిబ్బంది. ఇక ఆడాడ ఆమ్యామ్యాలు ముఠ చెప్తేనే లోపడి పోనిస్తారు. ఇక పోయిన జ్వరసేపటికే పోవాలమ్మా పోవాలి బయటకు పోవాలి టైం అయిపోతుంది అని జైల్లో మిలాఖత్కు పోయిన వాళ్ళని పంపినట్టు బయటకు పంపిస్తుంటారు. కానీ అదేందో దవాఖానలో పోవాలంటే మనకు దొరకని ఫ్రీడమ్ ఈ జీవాలకు మాత్రం మస్తుగా దొరుకుతున్నదట. ఇక చూసుకోర్రి, ఈ దవాఖానా మనదిరా, ఈ వార్డు మనదిరా, ఈ బెడ్ మనదిరా, వీళ్ళ ఫుడ్ మనదిరా అన్నట్టు ఎంత ఫ్రీగా తిరుగుతున్నాయో ఈ శునకరాజాలు. ఎక్కడో సిబ్బంది చక్కగలేని చిన్నపాటి ప్రాథమిక చికిత్స కేంద్రం కావచ్చేమో ఇది అనుకునేరు. నాగర్ కర్నూలు జిల్లా సర్కార్ దవాఖానా కమ్ మెడికల్ కాలేజీలో అవుపడ్డ సీన్ ఇది. చీకట్ల కాదు, పేషెంట్లు ఎవ్వరు లేనప్పుడు కూడా కాదు, పట్ట పగటిలే. పేషెంట్లు, డాక్టర్లు, నర్సులు, వార్డు బాయ్లు, పేషెంట్ల ఇంటొచ్చిన వాళ్ళంతా ఉండగానే బాజాబ్తా దవాఖానా అంతా రౌండింగ్స్ చేసి చెకింగ్ చేస్తున్నట్టే చక్కర్లు కొడుతున్నాయి ఈ శునకరాజాలు. అక్కడ చూడరి, రౌడీ గ్యాంగ్లు రోడ్ల మీద దిగినట్టు దవాఖానలో ఎట్లా కొడుతున్నాయో రౌండ్లు. మరి సర్కార్ దవాఖానలు అంటే మా ఊర కుక్కలకు కేర్ ఆఫ్ అడ్రస్ లెక్క అన్న ఫీలింగ్లో ఉంటాయి అయ్యింది. ఈ కుక్కలు ఇంత భయం భక్తి లేకుండా తిరగబట్టే ఈడో కథ అన్నేనా? ఏడ సర్కార్ దవాఖానల పరిస్థితి చూసినా ఇదే కథ. ఎందుకో మరి, మొన్నగా భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ సర్కార్ సామాజిక దవాఖానలు అయితే ఏకంగా ఆవులే తిరుగుతున్నాయని వీడియో వైరల్ అయింది. ఇప్పుడు ఈ కుక్కలు అసలే ఈ నడమ పిక్కలు విక్కుంటా జనాలకు సుక్కలు చూపెడుతున్నాయి ఈ కుక్కలు. ఇక వాటిని అవపడకుండా దూరం కొట్టేది పోయి చక్కగా దవాఖానలనే చక్కర్లు కొట్టేటంత ఫ్రీడమ్ ఇస్తున్నారు ఈ నాగర్ కర్నూలు జిల్లా దవాఖానోళ్ళు. అంటే ఎక్కడో గారిస్తే ఎట్లయినా వచ్చేది ఇక్కడికే కదా, ఇక్కడనే గరిచిపోరానికి ఇట్లా అండర్స్టాండింగ్ ఏమైనా పెట్టుకున్నారా ఇట్లా ఈ కుక్కలతోటి అని అనుమానపడుతుందట దవాఖానలో స్వేచ్ఛగా తిరుగుతున్న ఈ కుక్కలను చూసిన వాళ్ళంతా.